పెద్దవాళ్ళందరికీ నమస్తే. హలో గైస్, ఎలా ఉన్నారు? ఇక నుండి ఇంట్రో ఇదే పెడదాం అనుకుంటున్నాను. ఎలా ఉంది? కొంచెం డికాషన్ పెట్టుకొని తాగేసి ఇంకా షాప్కి వెళ్ళే ముందు నైట్ అంతా బట్టలు వాష్ చేసి పెట్టాను మావి. అవన్నీ తీసేసి ఇంకా రెండు బెడ్షీట్స్ ఉంటే అవి కూడా ఉతికి ఆరేశాను. ఇంకా మేము బయటకు వచ్చామంటే మా సింబగాడు అస్సలాగడు, ఇంకా వాడు కూడా బయట తిరుగుతానే ఉంటాడు. ఎంత ఎండు ఉన్నా కానీ వాడికి బయట తిరగడం అంటే బాగా ఇష్టం. వాడికి నచ్చినంతసేపు తిరుగుతాడు, ఇంకా ఫుల్ అలసిపోయాను అన్నప్పుడు ఎండ దెబ్బకి ఇంకా లోపలికి పరిగెత్తుతాడు. ఇప్పుడు మేము పిలుస్తున్నా కానీ రావట్లేదు. అక్కడ కొన్ని చిన్న చిన్న చెట్లు వస్తాయి గోడలో, అవి తింటున్నాడు. మళ్ళీ మేము బయట ఉండకపోతే భయమే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఇంకా వీళ్ళు డోర్ వేసేసుకుంటారేమో, నన్ను లోపలికి రానివ్వరేమో అన్న భయం అనుకుంటా వాడికి. ఇవాళ కామెడీ ఏమైందంటే, మార్నింగ్ ఇద్దరం ఎలా అయినా లేచి 5కి వాకింగ్కి వెళ్దాం అనుకొని అలారం పెట్టుకొని మరీ పడుకున్నాము. కానీ నేనేం చేశానంటే బద్ధకం వేసి లెగవటానికి ఆఫ్ చేసేసాను. నేను నైట్ పడుకునేసరికి 1 అయిద్ది, ఒక్కోసారి 2 కూడా అయిద్ది, వాయిస్ ఓవర్ చెప్తాను. అలానే అంటులు బట్టలు కూడా ఈ మధ్య నేను నైట్ అయితే ఉతికి కడిగేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ లెగవాలంటే కొంచెం బద్ధకంగానే ఉంటుంది, కానీ లెగవాలి. ఇక నుండి వర్కౌట్స్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. కొంచెం వాకింగ్ వెళ్తే జిమ్కి వెళ్ళేసరికి కొంచెం బాగుంటుంది. సడన్ గా ఏమి వర్కౌట్స్ లేకుండా, వాకింగ్ అదేమి లేకుండా సడన్ గా వెళ్ళిపోయామంటే జిమ్కి 2 రోజులు వెళ్ళామంటే ఇంకా 3 రోజులు సెలవు పెట్టాల్సి వస్తుంది. అలా అయిపోతుంది అనమాట బాడీ. కొన్ని ఇయర్స్ బ్యాక్ దాకా వాషింగ్ మెషిన్లు అంటే ఏంటో తెలియదు, మాప్ స్టిక్స్ తో కూడా అసలు తుడిచే వాళ్ళు కాదు. ఇల్లు గుడ్డ పెట్టి తుడిస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా అవే వర్కౌట్స్ లాగా అయిపోయి ఇంట్లో చేసే ప్రతి పని. ఇప్పుడేమో అసలు ఒక పని చేయాలన్నా గానీ దానికి ఏదో ఒకటి ఆల్టర్నేట్ అయితే వచ్చేసింది మనకి పని తగ్గటానికి. నాకు వాషింగ్ మెషిన్ పాడైనప్పటి నుండి భలే అర్థమైంది అసలు ఎంత బాగుంటుందో బట్టలు మన చేతులతో మనం ఉతుక్కుంటే. ఇంకెక్కడ షాప్కి వెళ్లే ముందు మేము రెడీ అయిపోయాము. మా సింబా ఉండి ఇంకింతే పడుకొని చూస్తూ ఉంటాడు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎలా అయినా అని చెప్పి. ఫ్రిడ్జ్ లో అని చెప్పి ఎన్ని వాటర్ బాటిల్స్ తీసుకొచ్చామో మొత్తం వీడే కొరికేశాడు. ఇంక ఇప్పుడు మేము బయట కొనుక్కున్న వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా షాప్ లో, కానీ ఆ వాటర్ బాటిల్స్ ఇంటికి తెచ్చి వాడుకుంటున్నాము కొంచెం వాటర్ బాటిల్స్ తీసుకునేదాకా. అలానే సోఫా కవర్స్ కూడా ఉండేవి, వాడు గోరులతో మొత్తం చించేశాడు. పైకెక్కి కూర్చుంటా ఉంటాడు కదా, ఇంకా నెయిల్స్ తో అలా చిరిగిపోతా ఉన్నాయి, మొత్తం తీసేశాను. ఇప్పుడు మొత్తం నేను ఇంట్లోకి ఫ్రెష్ గా తీసుకోవాలి ప్రతి ఒక్కటి. మా వీడియోస్ మీకు నచ్చితే, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీలో కొంతమంది హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు కదా, నేను ఇప్పుడే స్లో స్లోగా అన్ని సెట్ చేస్తున్నాను ఇంట్లో. ఇప్పుడైతే బడ్జెట్ అంత లేదు, నేను కొనుక్కోవాలన్నా కానీ మొత్తం చూసి తీసుకోవాలి కదా, అందుకే కాస్త ఆగుతున్నాను. అన్ని సెటప్ చేశాక అప్పుడే హోమ్ టూర్ చేస్తాను నేను. మా చీరాల్లో ఇక్కడ MGC క్లాత్ మార్కెట్ దగ్గర పునుగులు బజ్జీలు అన్ని ఇక్కడ బాగా వేస్తారు. ఓన్లీ ఆఫ్టర్నూన్ టైంలో ఉంటారు, ప్రతి ఒక్కటి టేస్టీగా ఉంటుంది. ఈ మధ్య మా హస్బెండ్ ఒకరోజు తెచ్చుకున్నాడు షాప్లోకి తిందామని, నేను అప్పుడు తినలేదు, అందుకే ఈ రోజు తిందాం అనుకున్నా. ఎందుకో క్రేవింగ్స్ వస్తుంది, పప్పూర్ణం తినాలనిపించింది. అప్పుడే వెళ్ళేసరికి ఫ్రెష్గా ఫ్రై చేసిన బజ్జీలు, మిరపకాయ బజ్జీలు తీసివేసాడు అన్న. నేను నా కోసం బజ్జీ తీసుకున్నాను, కట్ చేసి అందులో ఆనియన్స్ పెడతారు కదా ఈ బజ్జీ తీసుకున్నాను. అలానే పప్పూర్ణం తీసుకున్నాను. మా హస్బెండ్ ఏమో వడలు తీసుకున్నాడు తన కోసం. ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసి ఇద్దరం కలిసి తినేసాం. పప్పూర్ణం అయితే ఆల్ టైమ్ ఫేవరెట్. తినటం అయిపోయాక ఇంకా మా హస్బెండ్ నుండి ఒక్క టీ పడితే ఎలా ఉంటుంది అని చెప్పి వెళ్ళి సడన్ గా టీ తీసుకొని వచ్చాడు నాకు చెప్పకుండా వెళ్ళి. అందుకే నవ్వుతున్నాను నేను, ఏంటి ఇంత సడన్ గా తీసుకొని వచ్చావని చెప్పి. మేమైతే టీ ఎక్కువ తాగం, నిన్న ఫ్లాస్కోలో పోసుకొని వచ్చాం కదా, టీ ఎక్కువ తాగొద్దు అంటున్నారు. మేము తాగేదే 2 సార్లు. మీలో ఎంత మందికి ముగ్గు తెలుసో నాకు వచ్చింది, అది ఒక ముగ్గు. ఇంకా మేము షాప్ క్లోజ్ చేశాక ఆఫ్టర్నూన్ టోటోన్ చూడాలనిపించింది, ఎందుకంటే నిన్న నైట్ మేము కాల్ చేసినప్పుడు భలే నవ్వుతున్నాడు. ఇంకా పొద్దున్న లేచినప్పటి నుండి నాకైతే వాడిని ఎప్పుడెప్పుడే చూడాలా అనిపించింది. మా హస్బెండ్ ఇంకా షాప్ క్లోజ్ చేశాక వాడి దగ్గరికి వెళ్దామని వచ్చాం, కానీ వచ్చేసరికి వాడు అప్పుడే ఫ్రెష్ గా స్నానం చేసి పడుకున్నాడు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసమేమో మా చెల్లి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా మేము ముగ్గురం వెయిటింగ్, ఎప్పుడెప్పుడు బిర్యానీ అయిపోతుందా అని చెప్పి ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తుంది. టొమాటోస్ కట్ చేసింది, అదే డిస్కషన్ జరుగుతుంది మా ముగ్గురు మధ్యలో. టొమాటోస్ కూడా వేస్తారా బిర్యానీలో అని చెప్పి మా చెల్లి వేస్తారు, నేను చూసానింది. సరే నీ ఇష్టం వచ్చినట్టు చేయని చెప్పాము. మేమైతే అసలు ఏమి అలా చేయి ఇలా చేయి అని కూడా చెప్పలేదు, తనకే వదిలేసాము. తను ఫస్ట్ టైం చేస్తుంది కదా, ఎలా చేసిద్దో చూద్దాం అని చెప్పి. ఈలోపు తను ప్రిపేర్ చేసేలోపు మేము ఇంటికి వెళ్ళొద్దామని చెప్పి వెళ్ళాము. సింబాగాడి కోసం కూడా అన్నం పెట్టేసి వద్దామని చెప్పి ఇక్కడేమో మా హస్బెండ్ ఫస్ట్ నువ్వు వెళ్ళు వెళ్ళు అంటున్నాడు. నాకు తెలుసు ఇలానే చేస్తాడని చెప్పి, అందుకే ఫస్ట్ నువ్వు వెళ్ళంటున్నాను. వెనక నుండి తోస్తున్నాడు ఫాస్ట్గా ఎక్కువ ఎంతసేపు ఎక్కుతావు అని చెప్పి. కాసేపు సింబాతో ఆడుకొని వాడికి అన్నం పెట్టేశాక అంతలోకి కాల్ చేసింది మా చెల్లి, అప్పుడే అయిపోయింది బిర్యానీ, త్వరగా వచ్చేసేయండి అని చెప్పి. ఇప్పుడు మేము టేస్ట్ చేయడానికి వెళ్తున్నాము. అప్పటికే టైము 3:30 అయినట్టుంది, ఇంకా ఆకలేస్తుంది కదా, ఇంక వెళ్ళిపోతున్నాం త్వరగా. మా హస్బెండ్ ఏదో చేసి నవ్విస్తూనే ఉంటాడు, నేను ఏదో పోజ్ పెడుతున్నాను అని చెప్పి నన్ను విక్రయిస్తున్నాడు, ఎక్కడ చూసావు ఇది అని చెప్పి. దారిలో వెళ్ళేంతసేపు మా డిస్కషన్ ఏంటంటే బిర్యానీ ఎలా అయి ఉంటుంది అని చెప్పి. ఓన్లీ పెరుగు చట్నీ చేసింది, సాంబార్ అవేమి చేయలేదు. మా చెల్లి ఏమి ఫస్ట్ టైం కాదు ఈ వంటలు చేయటం. వీళ్ళు పెళ్ళయ్యాక హైదరాబాద్ లో ఉన్నారు కొన్ని నెలలు, అక్కడ అలవాటే ఆల్రెడీ వీళ్ళకి వంటలై వండుకొని తింటాము. కాకపోతే మేము టేస్ట్ చేయటం ఇదే ఫస్ట్ టైం తను చేసే ప్రతి వంటలు, అందుకే మాకు కొంచెం ఎగ్జైటింగ్ గా ఉంది ఎలా ఉండుంటది అని చెప్పి. బిర్యానీ స్మెల్ అయితే బాగా వస్తుంది, పీసెస్ అన్ని బాగా ఉడికినాయి, నేను చూసాను ఆల్రెడీ, కానీ ఇప్పుడు టేస్ట్ చేయాలి.
కదా, నేను కొంచెం అప్పటికే తీసుకొని తిని చూశాను. జీడిపప్పు ఒక్కటే మిస్సింగ్, కానీ నేను చేసే బిర్యానీ వేరు, మా చెల్లి చేసింది వేరు, టోటల్లీ ఆపోజిట్ మా ఇద్దరు వంటలు. అయితే ఇక్కడ మా హస్బెండ్ కూడా ఏదో అడుగుతున్నాడు జీడిపప్పు గురించి అనుకుంటా, జీడిపప్పు ఏంటి ఏమీ కనిపించట్లేదు అని చెప్పి. ఇక్కడ నేనైతే కొంచెం తీసుకొని తిని చూశాను, టేస్ట్ అయితే బాగుంది. రైస్ కి మొత్తం పట్టేసినాయి ఫ్లేవర్స్ అన్ని. మ్యారినేట్ చేసి పెట్టేసింది ముందే చికెన్, ముక్కలు కూడా బాగా ఉడికినాయి, అలానే ముక్కలకు కూడా మసాలా బాగా పట్టింది. ఏమీ ఎక్కువ అవ్వలేదు, ఏమీ తగ్గలేదు, పర్ఫెక్ట్గా ఉంది నాకైతే. నేనైతే జెన్యున్ గా చెప్తున్నాను, కావాలని చెప్పట్లేదు వీడియో కోసం. మెయిన్ రివ్యూ ఇచ్చేది ఎవరంటే మా హస్బెండే. మా హస్బెండ్ కి నచ్చకపోతే అస్సలు తినడు, ఈజీగా అర్థమైపోతుంది నచ్చలేదని. కానీ మా హస్బెండ్ కూడా తినేశాడు. ఈసారి మా చెల్లి అడుగుతుంది, ఏంటి బావ ఈ మధ్య చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయట్లేదు అని చెప్పి. మేము ప్లాన్ వేస్తున్నాం ఒకసారి మా హస్బెండ్తో వండియాలని చెప్పి. ఇంతకుముందు చేసేవాడు బాగా, కానీ ఈ మధ్య ఎందుకో అసలు వండట్లేదు. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారైనా నెలకు ఒకసారి వండేవాడు, తన బిర్యానీ తినేవాళ్ళం, బాగా టేస్టీగా చేస్తాడు కచ్చా బిర్యానీ హైదరాబాద్ స్టైల్. ఇక్కడ మేమేం మాట్లాడుకుంటున్నామంటే సాంబార్ ఉండుంటే బాగుండేది అని చెప్పి, కానీ సాంబార్ చేసేంత టైం అయితే లేదు, ఓన్లీ బిర్యానీ కుదిరింది. ఇంకా పెరుగు చట్నీ చేసుకొని తిన్నాము. మొత్తానికి అయితే బిర్యానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అందరం తినేసి ఇంకా టోటో గాడి కోసం వెయిటింగ్, వాడు ఎప్పుడు నిద్ర లెగుస్తాడా అని చెప్పి. ఎందుకంటే మేము కాల్ చేసామని చెప్పాం కదా, ఫుల్గా అరుస్తున్నాడు, పెద్ద పెద్దగా నవ్వుతున్నాడు. మేమేమో అప్పటికప్పుడు వెళ్ళలేము నైట్ టైము. ఇంకా మార్నింగ్ లేచినప్పుడు నుండి నాకు ఎందుకో టోటోని చూడాలనిపించింది, కానీ షాప్ క్లోజ్ చేసి మరీ ఆఫ్టర్నూన్ వాడిని చూడటానికి అని చెప్పి వెళ్ళాము. ఇంకా ఫుల్ నిద్రలో ఉన్నాడు కదా, ఇప్పుడు లేచాడు. నిద్ర లేచినప్పుడు మాత్రం వీడికి ఈ స్మైలింగ్ ఫేస్ అయితే మిస్ అవ్వదు. నిద్ర వస్తుంది ఇంకా నీకు ఆకలిట్లా. మీకోసమే ఇలా కావాలని రా క్లిప్స్ పెట్టాను, మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్స్ లో చెప్పండి. ఆశ్చర్యంతో కూడిన ఆనందం అనుకుంటా టోటోకి. అంత వస్తున్నాడు వాళ్ళ పెద్దాని వైపు. ఇంక ఇక్కడ వీడి ఇప్పుడు నిద్ర లేచాడో లేదో, పవర్ కట్ అయిపోయింది సడన్ గా. ఇంకా అలా కాసేపు ఆడుకొని టోటోతో ఇంకా షాప్ కి వెళ్దాం అని చెప్పి అప్పటికే 5 అయిపోయింది. ఇంకా మేము వెళ్ళిపోయాం. ఈ వ్లాగ్ లో మీకు ఏది బెస్ట్ పార్ట్ అనిపించింది, అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. బాయ్.